ప్రార్థనా మందిరంలో ఈ 40 రోజులు ఉపవాస పూటలు ఒక పన్నుల పండుగ జరుగుతున్నాయి అనేది చెప్పడానికి వీలైనంత కొన్ని వేల మంది వచ్చి ఇంత సంతోషకరంగా దీంట్లో పాల్గొంటున్నారండి. ఇది కేవలం సమస్త మహిమ గణత ప్రభావాలు నా ఏసీ ఆశీర్వాదకి చెందునుగాక. మాకు ఎంతో మా జీవితాల్లో మహిమకరంగా ఉన్నాయి. పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎంతో ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇంత ఘనమైన ఆరాధనలు, ఇంత జనంలో దేవుడిని ఇంత ఆరాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రార్థనల వల్ల మేము ఎంతో బలపడుతున్నాము. యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో ఎంతో గొప్ప గొప్ప వాక్యాలు చెప్తున్నారండి. ఈ వాక్యం కూడా అందరికీ ధ్యానం అవుతున్నది. ఎంతో మంది మారుతున్నారు, వేలాది వేలాది మంది జనం వస్తున్నారు. యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం 40 రోజులు ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నాడు. ఎంతో అర్థవంతమైన వాక్యం ద్వారా ఎంతో మంది ప్రజలు దీవించబడుతున్నారు. ఎంతో మంది ఉపవాసాలు ఉండి వస్తున్నారు. వారి ప్రార్థనతో కన్నీటితో ఎంతో ప్రయాసపడుతూ ఉపవాసం ఉండి ఎంతోమంది భారంతో వస్తున్నారు. దేవుడు ఎంతగానో మహిమగా జరిగిస్తున్నారు. వైగలు అందిస్తున్నటువంటి వాక్యం ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు. చాలా గొప్పగా మహిమకరంగా జరుగుతున్నాయి. దీని ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు. మేము కూడా ఎంతో ఆత్మీయంగా బలపడకూడదు. మాకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. అందరికీ వందనాలండి. ఏసీ ఆశీర్వాద ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనా పండుగలు ఎంతో భయంకరంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాము. అయ్యగారి వాక్యం ద్వారా, చిన్నబాబు వాక్యం ద్వారా మేము మా కుటుంబాలను ఎంతగానో కట్టుకుంటున్నాము. ఎన్నో వేలాది మంది జనాలు తరలి వచ్చి వాక్యం విని యేసు ప్రభువు సొంత రక్షణగా అంగీకరించుకుంటున్నారు. యేసయ్య ఆశీర్వాద మందిరంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన పండుగలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి. అనేక వర్తమానాలు ఇద్దరు దైవజనుల ద్వారా మాట్లాడుతూ మా హృదయాలను మా ఆత్మలో సరిచేసుకోవటానికి మరొకసారి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యో ప్రేమ కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం మా జీవితాలు ఎలా మార్చుకోవాలన్నది ఇద్దరు దైవజన్యులు మాతో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు 11 రోజుల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. దేవుడు గొప్ప గొప్ప మాటలు మాకు ఎన్నో ఉజ్జీవింపజేసే మాటలు మా హృదయాలు కదిలింపజేస్తున్నాయి. కన్నీటి ప్రార్థన అనేది మేము ఎరగం. అలాంటిది కన్నీటి ప్రార్థన మా హృదయాలకు తరలింపజేస్తున్నాయి. దీని ద్వారా ఎంతో మంది మేలు పొందుకుంటున్నారు. అవతల వాళ్ళ వైపు కానీ, మనుషుల వైపు కానీ, నీ తోటి వారి వైపు కానీ, వాళ్ళ వల్ల ప్రయోజనం లేకపోయినా సరే, వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోయినా సరే, నువ్వు ఇచ్చింది మరలా వాళ్ళు తిరిగి ఇవ్వలేరని తెలిసినా సరే, నువ్వు వారిని ప్రేమించడం దేవుని బిడ్డ లక్షణం. చిన్నప్పుడు ఎంత భోగంగా బ్రతికాను, అయ్యో తల్లిదండ్రుల దగ్గర ఎంత భోగంగా బ్రతికాను, అయ్యో నా భర్త దగ్గర ఎంత భోగంగా బ్రతికాను, నా భార్య దగ్గర ఎంత భోగంగా బ్రతికాను. ఈరోజు నా జీవితం, నా బ్రతుకు, నా రాత, నా జీవితం ఇలాగైపోయింది అనుకుని కృంగిపోవద్దు బిడ్డ, నిరాశ పడవద్దు బిడ్డ. శరీరములో ఆ ముళ్ళు ఉన్నప్పుడు తీసేయమని అడిగితే దేవుడు అన్నాడట, ముళ్ళును తీయను కానీ ఆ ముళ్ళు నిన్ను బాధింపబడినప్పుడు నా కృప చేత నేను నిన్ను. Thank you.